మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో రెబల్ అధినేతను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగయ్య గారి రాజిరెడ్డి ఉద్యమ కాలంలో మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలోనే పనిచేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడన్నారు. మొన్న జరిగినటువంటి ప్రాదేశిక ఎన్నికల్లో చిన్న మనస్తాపానికి గురై పార్టీ కార్యాలయాలకు దూరంగా ఉండటం జరిగిందని, అది గమనించి ఈ రోజు తిరిగి మళ్లీ పార్టీలోకి చేర్చుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మదేవందర్ రెడ్డి, రెబల్ టీం అధినేత రంగయ్య గారు, రాజిరెడ్డి, కొండాపూర్ సర్పంచ్ బాల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మరి రాబోయేటువంటి ఉప ఎన్నికల్లో పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఎవరిని నిర్ణయించినా కూడా వారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి ముందుకు రావడం చాలా అభినందనీయం. మరి వారు ఎందుకంటే వారి సేవలు పార్టీకి చాలా అవసరం. వారికి కూడా తప్పకుండా, వారు వారితో పనిచేసినటువంటి ఉద్యమకారులు తప్పకుండా రాబోయే రోజుల్లో పార్టీ తరఫున కూడా తగిన గుర్తింపును ప్రాధాన్యతను కూడా కల్పిస్తాం. మరి అందరం కలిసి దుబ్బాకలో టార్గెట్ ఒక్కటే, లక్ష ఓట్ల మెజార్టీ దుబ్బాకలో మన లక్ష్యం. దుబ్బాకలో ఎలక్షన్ ఏదైనా ఉంది అంటే అది కేవలం టెక్నికల్ గానే ఎలక్షన్ జరగవలసింది. ఎందుకంటే రైతు సంక్షేమం దృష్ట్యా గెలుపు టీఆర్ఎస్ అనేది ముమ్మాటికి ఖాయం. అసలు ఎవరికి అనుమానం లేదు. టెక్నికల్ గా ఎందుకు జరగాలి ఎలక్షన్ అంటే, రెండవ స్థానం ఎవరు వస్తారనేది ఎలక్షన్ జరగాలి. సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ వాళ్ళు ఉండి పోయినసారి బీజేపీ వాళ్ళు థర్డ్ ప్లేస్ లో ఉండ్రి, ఇప్పుడు కూడా గట్టినే ఉంటారా, ఎవరు సెకండ్ వస్తారనేది తేలాల్సిందే తప్ప, ఇలా గెలుస్తుందా గెలవదా అని నాకు తెలిసి ఈ దుబ్బాక నియోజకవర్గంలో సంటి పిల్లగానికి కూడా అనుమానం లేదు. ఉన్నది ఎవరికైనా, ఎవరికూ లేదు. పోటీ చేస్తున్న కూడా తెలుసు వాళ్ళకి. ఎందుకు అంటే ఇక్కడ ఏమైనా తెలవాల్సింది ఏమైనా ఉందంటే, సెకండ్ ప్లేస్ ఎవరు, డిపాజిట్ వస్తుందా రాదా, పోయిన తప్ప పోయింది, ఈ తప్ప ఏమైనా డిపాజిట్ వచ్చానా మళ్ళీ బాయనా, ఇదే తెలుసుకోవాల్సిందే. డిపాజిట్ వస్తుందా రాదా, సెకండ్ ప్లేస్ ఎవరు అనేది తేలాలి తప్ప, ఇక్కడ మాకెవరికి కూడా అనుమానం లేదు. ఎందుకంటే ఇది ప్రజల మీద ఉన్న మా విశ్వాసం. కొత్త పాత వాళ్ళేం కాదు, కొత్త వాళ్ళేం కాదు, పాత వాళ్ళే, పాత కొత్త అమెరికన్ లేకుండా అందరం కలిసికట్టుగా ఒక్కొక్క గడప గడపకు తడదాం, గుండె గుండెని తడదాం, లక్ష ఓట్ల మెజార్టీని దుబ్బాకలో సాధిద్దాం. పార్టీలోనే యాక్టివ్గా పనిచేయలేకుండా పోయినాం, పక్కకున్నాం కాబట్టి కొంచెం నష్టం జరిగినా ఇబ్బందులు పడ్డా కన్నతల్లి లాంటి పార్టీ మాకు వాస్తవంగా మేము ఎక్కువసార్లు హరిశరణ్ కలవలేకపోయినాం, చూసుకొని మురిసే వాళ్ళం. మాకు ఎట్లయినా మాకు హరిశరణ ఉన్నాడు, మాకు 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 అండ ఉన్నాడు, ఆపదలు వచ్చినా మేము పోతే మాకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు దగ్గర తీసుకుంటాడు, తన కడుపులో పెట్టి చూసుకుంటాడు అని చెప్పేసి మేమందరం ఇప్పటి వరకు కూడా మేము ఎక్కడ కూడా ఏ ఊరికి తిరిగినా అన్ని ఊర్ల పంట తిరుగుకుంటా కూడా మన పార్టీ, మన కన్నతన్నటువంటి పార్టీ, మన ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతులను ఎన్నో రకాలుగా, ఆ రోజు ఆ రైతులు అంటే మిగతా పార్టీలు ఇవాళ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రైతులను పట్టించుకోలేదు, ఎన్నో ఆత్మహత్య జరిగినా పట్టించుకునే నాదులు లేడు. రైతు కుటుంబం వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతులకు అన్ని రకాల పథకాలు పెట్టి ఇలా రైతులను ఆదుకుంటే, ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఊర్ల పంట పోతే ఆనందపడుతుంది. నిజమైన రైతే ఇలా రైతులు మాత్రము వాళ్ళ దగ్గరనే ఇవాళ మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళే ఇలా ఊర్ల పంట పోతే మిగతా పార్టీల వాళ్ళు ఏం చేసారు అని అంటే, చేసినంత చేసారా, మీరేం చేస్తారు అని చెప్పేసి కూడా నిలదీస్తున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. కాబట్టి మనం ఇప్పుడు కూడా కష్టపడి ఊరూరికి తిరిగి వాస్తవంగా ఏంటంటే మనం ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు ఏ పార్టీ కూడా ఇవ్వలేదు, ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి బాగున్న పథకాలు లేవు, వీళ్ళందరికీ కూడా తెలిసిపోయినాయి, ప్రతి ఇంట్లో కూడా తెలిసిపోయింది. మనం ఆధైర్యపడవలసిన అవసరం కూడా లేదు. ఇవాళ మనకు పక్కమంటే ఉన్నాడు మన మంత్రి గారు, పక్కకే మా అక్కగారు ఉన్నారు, అటు నర్సాపూర్ మదన్ రెడ్డి గారు ఉన్నారు, నారాయణగారు ఎమ్మెల్యే గోపాలన్న గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మనకు అండగా ఉన్నారు కాబట్టి లక్ష మెజార్టీ పైన దాడుతుంది. ఎంతో కష్టపడి ఒక 15 రోజులు నిద్రపోకుండా చేస్తే వాళ్ళ రూపాలు కూడా మళ్ళా కనబడాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ కాన్ఫిడెన్స్ లో తిరగకుండా చేస్తామని చెప్పేసి హరిశరణ్ నాయకత్వం.